ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయన్ క్రియేటివర్స్. ఈరోజైతే మనం ఒక మినీ వ్యవసాయం అయితే చేద్దాం. దానికోసం అయితే మనం ఒక చిన్న పల్లెటూరుకి అయితే వచ్చాం. ఇక్కడ ఒక చిన్న ఇల్లు అయితే ఉంది, పూరిగుడిసె. దాని పక్కనే మనకు ట్రాక్టర్కి సంబంధించిన షెడ్ అయితే ఉందన్నమాట. మనకు ఇప్పట్లో దున్నటానికి అయితే ట్రాక్టర్స్ యూజ్ చేస్తారుగా. ఇక్కడైతే వ్యవసాయానికి సంబంధించిన చిన్న చిన్న పనిముట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ స్విచ్ని అయితే ఆన్ చేసి మనం ట్రాక్టర్ని అయితే తెద్దాం. దానికోసం అయితే స్విచ్ అయితే ఆన్ చేశాను. దీని డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ట్రాక్టర్ అయితే వస్తుంది అన్నమాట. ఈ ట్రాక్టర్ తోటైతే ఇప్పుడైతే వ్యవసాయం అయితే చేద్దాం. మొదటగా అయితే పొలాన్ని అయితే దున్నాం అన్నమాట. సో దానికోసం అయితే ఈ ట్రాక్టర్ని అయితే తీసుకొస్తున్నాను. అయితే తీసుకొచ్చే ముందు మనం మెయిన్గా అయితే మనకు ట్రాక్టర్కు దున్నడం కోసం పరికరాలు అయితే కావాలిగా. సో దానికోసం అయితే ఈ పనిముట్లను ట్రాక్టర్స్కి అయితే బిగిస్తున్నాను. మొదటగా ఇదైతే ప్లవ్ అన్నమాట. సో దీని అయితే ట్రాక్టర్కి అయితే బిగించాను. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి అయితే పొలాన్ని అయితే దున్నాం. ఇదే మనం చేయబోయే పొలం అన్నమాట. సో దీంట్లో అయితే ఇప్పుడు దున్నాలి ట్రాక్టర్ తోటైతే. సో కొంచెం లోడ్ ఎక్కువ ఉండటం వల్ల ట్రాక్టర్ అనేది బాగా హెవీగా వస్తుంది. సో ఇప్పుడైతే మొత్తం కూడా ఈ పొలాన్ని మొత్తం కూడా చదును చేసినటువంటి పొలాన్ని కూడా మొత్తం కూడా దున్నేస్తున్నాను. మొత్తం కూడా మట్టి మొత్తం కూడా పైకి అయితే లేస్తుందన్నమాట. సో దాని ద్వారా అయితే మొత్తం కూడా మనము దున్నేసిన తర్వాత దీంట్లో అయితే గింజలు వేయాలన్నమాట. సో మనకు ఒడ్లు అయితే చల్లాలి. సో ఈ విధంగా మొత్తం కూడా పొలాన్ని అయితే దున్నేసాను ట్రాక్టర్ తోటి. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ దీన్ని అయితే తీసుకెళ్ళి యథావిధిగా ఎక్కడుందో అక్కడైతే పెట్టేస్తున్నాను. దాని తర్వాత మళ్ళా కల్టివేటర్ అయితే వేయాలి. మనకు మొదట అయితే మట్టి అయితే దున్నాం కదా, ఇప్పుడు సాలు మొత్తం కూడా మనకు లైన్స్ అనేవి రావడం కోసం ఇప్పుడు ఈ కల్టివేటర్ అయితే ఉపయోగిస్తున్నాను. దీన్ని తీసుకెళ్ళి మొత్తం కూడా ఇప్పుడు దున్నటువంటి మొత్తం మట్టిని కూడా లెవెల్ చేసేసి లైన్స్లా దున్నేస్తున్నాను. ఈ విధంగా మొత్తం కూడా దున్నడం జరిగింది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము వడ్లు అయితే చల్లేద్దాము. సో ట్రాక్టర్ తోటి అయితే మొత్తం కూడా లైన్స్ అయితే దున్నేసాను. ఇప్పుడు ఈ గింజలు మన వడ్ల గింజలను అయితే మొత్తం కూడా సాలల్లో పొలంలో అయితే చల్లేస్తున్నాను. ఈ విధంగా పొలంలో మొత్తం కూడా చల్లేసిన తర్వాత దీనికైతే వాటర్ పెట్టాలి కదా. సో వాటర్ కోసం అయితే ఇప్పుడు ఒక చిన్న మోటార్ని అయితే ఈ ట్రాక్టర్కి అయితే బిగించడం జరిగింది. సో దీన్ని తీసుకొని మళ్ళీ మనము పొలానికి అయితే వెళ్దాము. సో అక్కడ పొలానికి అయితే నీళ్ళు అయితే పెడదాము. సో ఇక్కడ పవర్ కనెక్షన్ అనేది లేదు. సో దానికోసం అనేసి ఇక్కడ ఒక చిన్న పంప్ సెట్ అయితే ఉంది. సో దానికోసం దానికైతే ఈ ట్రాక్టర్కి మోటార్కి అయితే కనెక్షన్ ఇచ్చేసి మనం అయితే వాటర్ని అయితే రప్పిద్దాము. సో ఇప్పుడు రివర్స్ అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఈ రబ్బర్ బ్యాండ్ ఉపయోగించి ఈ పంప్ సెట్కును మోటార్కి అయితే కనెక్షన్ అయితే ఇచ్చాను. సో ట్రాక్టర్ అయితే స్టార్ట్ చేయడం వల్ల దానికి పవర్ అనేది జనరేట్ అయ్యి వాటర్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఈ చిన్న పారతోటి అయితే మొత్తం కూడా కాలువ అయితే తీద్దాము. కాలువ తీసి ఈ వాటర్ అన్ని కూడా పొలానికి అయితే పంపిద్దాము. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి హౌస్లో పడుతున్నాయి. అది నిండిన తర్వాత మొత్తం కూడా పొలానికి అయితే కాలువ ద్వారా వాటర్ అయితే వెళ్తున్నాయి. వెళ్ళి ఇక్కడ పొలాన్ని మొత్తం కూడా తడిపేస్తున్నాయి. సో దీని ద్వారా వడ్లని తడిచి మనకు మొలకెత్తాయి. సో మనకు ఎక్కడ కూడా అడ్డు అనేది లేకుండా ఈ పారతోటి అయితే నేను చిన్న చిన్న కాలువలు అయితే తీశాను. తీసి మొత్తం కూడా పొలానికి అయితే వాటర్ అనేది పెట్టాను. సో వాటర్ పెట్టడం అయిపోయింది. మళ్ళీ ట్రాక్టర్ని యథావిధిగా షెడ్కి అయితే పంపించాను. దీనికి కొనసాగింపుగా పార్ట్ 2 ఉంటుంది. ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.